హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంఎస్ వర్డ్ గురించి కొంచెం తెలుసుకుందాం. ఓకే, ఇది ఒక వర్డ్ డాక్యుమెంట్ అనుకుందాం. ఇది సాధారణంగా మనం ఏదైనా లెటర్లు టైప్ చేయడానికి, బుక్స్ ఇట్లాంటివి ప్రిపేర్ చేసుకోవడానికి, నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి వాడుతూ ఉంటాం. దీనిలో ఒక చాలా యూస్ఫుల్ అయ్యే ఫీచర్ ఒకటి ఉంది, దాని గురించి మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఇదేంటంటే, ఇట్లాంటి ఒక లెటర్ ఉంది. ఇది ఒక పర్సన్కి మీరు ఏదన్నా అమౌంట్ డ్యూ ఉన్నారని ఒక కంపెనీ నుంచి మెసేజ్ వెళ్తుంది అనుకున్నాం, బ్యాంక్ నుంచి అనుకున్నాం. ఇది ఒక పర్సన్స్కి అయితే ఇలా ఈజీగా టైప్ చేయొచ్చు. ఇదే మ్యాటర్ని మనం ఒక 1000 మందికి పంపించాలి, డిఫరెంట్ నేమ్స్ పంపించాలి. ఇట్లాంటి దానికోసం ఎంఎస్ ఆఫీస్లో మెయిల్ మెర్జ్ అనే ఒక ఆప్షన్ ఉంది. దాన్ని ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం మనం. ఓకే, ఇది మనకి లెటర్లో ఉన్న బాడీ మ్యాటర్ అనుకుందాం. ఇక్కడ నేమ్ దగ్గర మనకి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ రావాలి, ప్లేస్ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ రావాలి, ఇక్కడ అమౌంట్ దగ్గర కూడా ఆ సిచ్యువేషన్ బట్టి మారిపోతూ ఉండాలి. అది ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మెయిలింగ్ అనే ఆప్షన్ ఉంచండి. మెయిలింగ్స్ వేరే వెర్షన్స్లో కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ ఫీచర్స్ అయితే సేమ్ ఇలాగ ఉంటాయి. ఇక్కడ రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇదేంటంటే, ఎన్వలప్ కవర్ ఉందనుకోండి. ఇది ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఎన్వలప్ కవర్ మీద మీరు అడ్రస్ ప్రింట్ తీయడానికి, ఆ కవర్ సైజు ప్రింట్ చేసే ప్రింటర్లు ఉంటాయి, దాన్ని బేస్ చేసుకుని మీరు ఆ సైజులో ప్రింట్ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లేబుల్స్ ఉంటాయి. షాప్స్లో వాటిలో ప్రైస్ ట్యాగ్స్ వేసి మీకు ప్రైస్ లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ ప్రకారం లేబుల్స్ని ప్రింట్ తీయాలంటే అది కూడా దీన్ని ఈ లేబుల్స్ అనే దాన్ని యూస్ చేసుకుని చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో లెటర్ ఉంది, ఈమెయిల్ మెసేజ్ ఉంది, సంథింగ్ ఇలా రకరకాలు ఉన్నాయి. మనం ఇప్పుడు ఒక రెండు తెలుసుకుందాం వాటి గురించి. లెటర్ అనేది లెటర్స్, ఇది మన ఇప్పుడు లెటర్ ఫార్మాట్లో ఉంది. నేను లెటర్స్ని ప్రింట్ ఎలా తీయాలో చూద్దాం. లెటర్స్ సెలెక్ట్ చేశాను. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ రిసిప్టెంట్స్ అంటే ఇది ఇక్కడ పేర్లు కావాలి కదా, ఆ పేర్లు ఎవరెవరు ఉన్నాయో ఆ లిస్ట్ మన దగ్గర ఉండాలి. ఆల్రెడీ ఉంటే కనుక మనం ఇక్కడ ఎగ్జిస్టింగ్ లిస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం, లేదంటే టైప్ న్యూ అంటే లిస్ట్ ఒకటి టైప్ చేసుకోవచ్చు. ఇందులో సేవ్ చేసుకోవచ్చు, దీన్ని ఫైల్గా కూడా విడిగా సేవ్ చేసి పెట్టుకోవచ్చు. అలా కాకుండా నా దగ్గర ఆల్రెడీ ఒక ఎక్సెల్ ఫైల్ ఉంది, ఇక్కడ చూపిస్తాను. అందులో ఏమున్నది, కాంటాక్ట్స్ అనే ఎక్సెల్ ఫైల్ ఉంది. ఈ ఫైల్లో నా దగ్గర ఈ విధమైన లిస్ట్ ఉంది. నేమ్ ఉంది, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, సిటీ, అడ్రస్, పిన్, ఫోన్ నెంబర్, డ్యూ అని సమ్ ఇలాంటి బేసిక్ డేటా ఒకటి ఉంది. 9 రికార్డ్స్ ఉన్నాయి ఇందులో. ఓకేనా, ఒకరికి డ్యూ అసలు ఏం లేదు, 0 ఉంది. ఇది కూడా 0 చేసేద్దామని. ఓకే, ఇద్దరికి 0లు ఉన్నాయి. ఓకేనా, దీన్ని సేవ్ చేసి ఉంచేస్తాను. ఇలా నేను అందులో ఉన్న 8 మందికి 7 మందికి దీని ద్వారా లెటర్స్ ప్రింట్ తీసి పంపించాలి. ఇది అప్పుడు నాకు టాస్క్. ఇక్కడ నేను రిసిప్టెంట్స్ లిస్ట్ సెలెక్ట్ చేయాలని ఉంది. ఇక్కడ సెలెక్ట్ రిసిప్టెంట్లో నేను యూజ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ తీసుకున్నాను, ఇది క్లిక్ చేస్తున్నాను. లేదంటే అవుట్లుక్ మీ దానిలో కాన్ఫిగర్ అంటే అందులో ఉన్న కాంటాక్ట్స్ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఆ లిస్ట్ని తీసుకున్నాను. అది ఎక్కడ ఉంది, డెస్క్టాప్ మీద ఎంఎస్ వర్డ్లో కాంటాక్ట్స్ అనే దాని ఉంది. ఓపెన్ చేశాను. షీట్ 1, 2, 3 ఉంటే ఎక్కువ ఉంటే అక్కడ కనిపిస్తూ ఉంటాయి. నా దగ్గర ఒక షీట్ ఉంది, ఒక షీటే చూపించింది. ఇక్కడ నాకు కావాల్సిన షీట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే చేశాను. ఇక్కడ ఆ రిసెప్షన్స్ని ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. అక్కడ నాకు 900 ఉండొచ్చు, 900 ఉండొచ్చు, 9000 ఉండొచ్చు. నేను ఇక్కడ ఎడిట్కి వెళ్ళి వద్దన్న వాళ్ళకి ఇక్కడ టిక్ తీసేసుకోవచ్చు. నేను యాక్చువల్గా వీళ్ళిద్దరికి టిక్ ఎవరికైతే పెట్టానో వాళ్ళకి మాత్రమే పంపించుకోవచ్చు, వాళ్ళ పేరుతోనే ప్రింట్ తీసుకోవచ్చు. అలా కాకుండా నేను అన్ని సెలెక్ట్ చేస్తాను. ఈ ఫిల్టర్లోకి వెళ్ళి నేను 0 ఉన్న వాళ్ళకి పంపించొద్దు అనుకుంటాను కదా. డ్యూ అమౌంట్ గ్రేటర్ దెన్ 0, అంటే 0 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే కావాలి. ఎంతమంది ఉన్నాయి, ఆ 0 ఉన్న వాళ్ళకి ఎలా లెటర్ పంపించిన అవసరం లేదు కదా. ఇన్కేస్ వాళ్ళకి ఎలా పెడదామంటే పెడదాం పోనీ. అంటే 0 డ్యూ ఉండి కట్టినంటే 0 ఏం కడతారు, అందుకని తీసేద్దాం. ఇవి 0 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే నేను సెలెక్ట్ చేయమని ఈ ఫిల్టర్లో పెట్టుకున్నాను. ఇవి మాత్రం వచ్చినాయి. ఓకేనా, ఓకే చేశాను. వాళ్ళకి మాత్రం వెళ్తాయి అన్నమాట. ఇక ఓకే, ఇక్కడ నేమ్ దగ్గర మనం ఆ నేమ్ని ఎలా పెట్టాలో చూద్దాం. ఇక్కడ ఇన్సర్ట్ మెర్జ్ అని ఉంచండి. మెయిలింగ్లోనే అడ్రస్ బ్లాక్ రాసుకోవచ్చు, గ్రీటింగ్ లైన్ రాసుకోవచ్చు, ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్ అని ఉంది. మనం ఇక్కడ నుంచి ఫీల్డ్ తీసుకుందాం. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఇవన్నీ మనం అక్కడ ఎక్సెల్ ఉన్న ఫీల్డ్స్ అని ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక నేమ్ డిలీట్ చేసినాను. డిలీట్ చేసి కర్సర్ అక్కడ ఉంచుకోవాలి. కర్సర్ అక్కడ ఉంచుకొని ఫస్ట్ నేము డాట్ డాట్ నేను మాన్యువల్ పెట్టాను. లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ డాట్ లాస్ట్ నేమ్, ఈ రెండు వచ్చింది. ఓకేనా, కామా కూడా నేను టైప్ చేసినాను. ఇక్కడ ప్లేస్ అనేది ఉంది కదా, ప్లేస్ డిలీట్ చేసేసి ఇక్కడికి వెళ్ళి సిటీ అని పెట్టాను. ఓకేనా, ఇక్కడ 2 ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ప్లేస్ వచ్చింది. అంటే ఆయనకి వెళ్తుంది అనమాట. రెవెన్యూ ఆఫ్ సమ్ ఆఫ్ ఈ రేట్ ఉంది కదా, ఈ రేట్ నేను ఇక్కడ డిలీట్ చేస్తున్నాను.
అమౌంట్ అన్నమాట. ఇన్సర్ట్లోకి వెళ్ళి డ్యూ అమౌంట్, ఈ డ్యూ అనేది అక్కడ ఇన్సర్ట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఈ డేట్ని కూడా ఇక్కడ ఇక్కడ తీసేస్తాను నేను, డిలీట్ చేస్తాను. అది కూడా ఎక్సెల్ నుంచి తెద్దాం, ఆన్ డేట్. ఓకే, అలాగే ఈ బాడీలో కూడా మనకి అట్లాంటి ఫీల్డ్స్ ఉన్నాయి. మనం ఎక్కడెక్కడ పెట్టినాం హైలైట్ అవ్వడానికి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, ఒకటి క్లిక్స్ హైలైట్ ఫీల్డ్స్ అంటే మనం ఏమేమి పెట్టాము అవి హైలైట్ అవుతుంటాయి. ఓకే, ఇక్కడ డేట్ ఉంది, ఈ డేట్ని తీసేసాను. ఇక్కడ నుంచి డేట్ ఇది తెచ్చుకున్నాను, ఇక్కడ కూడా అమౌంట్ తీసేసాను. ఇక్కడ నుంచి డ్యూ అమౌంట్, ఓకేనా? ఇంతే, ఇవి ఇవి ప్రతి దానిలో ఇవి మార్చకుండా నేను డిఫాల్ట్ అక్కడ నుంచి తెచ్చుకున్నాను. ప్రివ్యూ చూడాలనుకుంటే చూడొచ్చు, ఇది కిరణ్జీ ఉంది, విజయవాడ 5000, సమ్ ఈ డేట్లు ఇలా ఉన్నాయి. నెక్స్ట్ అది క్లిక్ చేశాను, ఓకేనా? రమేష్ కే అని ఉంది, సమ్ ఇలా అందరికి కూడా ఇలా ఉన్నాయి. ఇంకా ఓకే, ఇది మనకంతా బాగానే అయిపోయింది. ఏదన్నా ఒకళ్ళిద్దరికి ఎడిట్ చేయాలనుకున్నారు మాన్యువల్గా, ఇక్కడికి వెళ్ళి ఎడిట్ ఇండివిజువల్ డాక్యుమెంట్స్ అని క్లిక్ చేయొచ్చు. ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేస్తే ఈ డాక్యుమెంట్స్ అన్నీ విడివిడిగా కనపడతాయి మీకు. ఇక్కడ కూడా ఏదైనా ఎడిట్ చేసుకోవచ్చు, దీన్ని సేవ్ చేసుకోవచ్చు, ప్రింట్ కూడా ఇలా ఇలా తీసుకోవచ్చు, ఇక్కడ ఎడిట్ కూడా చేసుకోవచ్చు. అలా కాకుండా మీకు ఎడిట్ ఏం అవసరం లేదు, ఇక ఇదే ఫైనల్ అనుకుంటే కనుక దీన్నే ప్రింట్ డాక్యుమెంట్ చేసుకోవచ్చు. లేదా సెండ్ ఈమెయిల్స్ ఉంది కదా, ఇది కూడా చేయొచ్చు. కాకపోతే ఇందులో టూ అడ్రస్లో మనం ఇక్కడ ఉన్న ఫీల్డ్ ఉంది, ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంది కదా, ఈ ప్లేస్లో మీకు ఈమెయిల్ ఐడి ఉందనుకోండి, ఈమెయిల్ సెలెక్ట్ చేసుకుంటే కనుక అది సబ్జెక్ట్ కూడా సబ్జెక్ట్ కూడా పెట్టి కొట్టేస్తే కనుక మీ సిస్టంలో ఈ అవుట్లుక్ కాన్ఫిగర్ చేసి ఉంటే దాని ద్వారా మెయిల్స్ కూడా వెళ్ళిపోతాయి. మెయిల్ అటాచ్మెంట్ రూపంలో వెళ్ళాలా, ప్లెయిన్ టెక్స్ట్ వెళ్ళాలా, హెచ్టీఎంఎల్ వెళ్ళాలా, అది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఓన్లీ దీన్నే ప్రింట్ తీద్దాం అనుకుందాం. ప్రింట్ డాక్యుమెంట్ నేను అన్ని సెలెక్ట్ చేశాను, పీడిఎఫ్ సెలెక్ట్ చేసుకున్నాను. ప్రింటర్ ఎందుకు పేపర్లు వేస్ట్, మీరు చూపించాలి ఇప్పుడు. ఇంకో పెట్టి పెడదాం, ప్రింట్ వచ్చేసింది. ఒకసారి అది ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. చూసారు, మొత్తం 6 పేజీలు, 6 మందికి వచ్చినాయి. ఇవి హైలైట్ అయినాయి చూడండి, ఇది డైనమిక్గా వచ్చినప్పుడు మీరు టైప్ చేయాలి. యాక్చువల్గా ఈ డేట్లు కానీ ఇవి కానీ మీరు టైప్ చేయాలి. చూడండి, 9వ తారీఖు వచ్చింది, అమౌంట్ డిఫరెన్స్ వచ్చింది, మీరు టైప్ చేసిన కదా. ఇది శాంపిల్ కోసం చూపించాను, మీరు ఇలా వేరే సిచ్యువేషన్లో మీకు అవసరమైన విధంగా మీరు తయారు చేసుకోవచ్చు ఎట్లాంటిది ఏదైనా కానీ. ఇప్పుడు ఇదే టెక్నిక్ ఉపయోగించి మనం ఓకే, మీకు ఇంకోటి ఇక్కడ ఇది కూడా చెప్పాలి. ఇక్కడ హైలైట్ అయినాయి చూడండి, ఇక్కడ హైలైట్ మెర్జ్ ఫీల్డ్స్ అని ఉన్నాయి కదా, దీన్ని టిక్ తీసేస్తే మీకు అక్కడ పీడిఎఫ్ ప్రింట్లో కూడా హైలైట్ అయ్యి వచ్చినాయి చూడండి. ఇలా హైలైట్ కాకుండా నార్మల్ టెక్స్ట్ లోపల వచ్చేస్తాయి, అది కూడా ఒకసారి చేసి చూద్దాం. ఇది నేను ఇప్పుడు టిక్ తీసేసాను, ఫినిష్ లెక్క వెళ్ళాను, ప్రింట్ కొట్టాను, ఆల్ పేజెస్ సెలెక్ట్ చేసుకున్నాను, పీడిఎఫ్ సెలెక్ట్ చేశాను, ప్రింట్ ఇంకొకటి 2 అని పేరు పెట్టాను. పని ఓకేనా? చూసారా, హైలైట్ అవ్వలేదు. అది కావాలంటే మీరు మీకు ఆప్షనల్ అలా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు లేబుల్స్ కూడా ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. ఇలాంటివి ఏదైనా స్టిక్కర్స్ మీకు అడ్రస్లు ఉన్నాయి, మీ ఎక్సెల్ షీట్లో ఒక 100 అడ్రస్లు ఉన్నాయి. అడ్రస్లు మీరు పేపర్ మీద ప్రింట్ తీసి వాటిని కట్ చేసి కవర్ల మీద అతికించి వాటిని ఎవరికైనా పోస్ట్ చేయాలనుకుంటారు, అలాంటి సిచ్యువేషన్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదా సూపర్ మార్కెట్లో ప్రైజులు ప్రింట్ తీసి వేస్తారు చూడండి, వాటికి మీ దగ్గర ఉన్న లిస్ట్లోని ప్రింట్ తీయడానికి ఇది యూజ్ చేయొచ్చు. నేను లేబుల్స్ సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ లేబుల్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ పేపర్ సైజు రకరకాలు అడుగుతాయి, ఎందుకంటే మీరు లేబుల్స్ ప్రింట్ తీయడానికి స్టిక్కర్ పేపర్స్ దొరుకుతాయి. ఆ పేపర్లని రకరకాల కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. అలా ప్రొవైడ్ చేసినప్పుడు అది మీకు ఇక్కడ ఉంటే లిస్ట్లో ఉంటే మీరు చేసుకోవచ్చు, లేదంటే వాటిని డౌన్లోడ్ చేసి కూడా ఆ పేపర్ ఏదైనా ఉంటే దాని ప్రకారం కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇది యూఎస్ సమ్ ఏదో పెట్టాను, ఇది దీని సైజు కూడా చూపిస్తుంది, లేబుల్ సైజు కూడా 0.75 inches ఇంటూ 3.25 inches పేపర్ సైజు ఇలా చూపిస్తుంది, ఆ లేబుల్ సైజ్ అనమాట. ఇది 1 inch 3 inches సుమారుగా ఉంది. నేను ఈ సైజు ప్రింట్ తీద్దాం అనుకున్నాను, ఓకే చేశాను. ఇది ఇక్కడ అప్డేట్ లేబుల్స్ అనేది ఒకసారి ప్రెస్ చేయండి,
లేబుల్స్ అంటే ఈ సైజ్ వస్తాయి పేపర్కి, ఈ సైజ్ వస్తాయి మనం ఎంచుకున్నది, ఈ సైజ్ ఉంది, ఈ విధంగా వస్తాయి ప్రింట్ లేబుల్స్. మీరు ఇలా కాదు పేజీ వేస్ట్ అవుతుంది అనుకుంటే కనుక మీరు ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి మళ్ళీ మార్చుకోండి. లేబుల్స్ మళ్ళీ క్లిక్ చేస్తే ఇక్కడ సైజ్ వస్తుంది, పేపర్ బాగా వేస్ట్ అవుతుంది కదా. ఇది 7.5x3.25 ఇది పెడదాము ఒకసారి. మళ్ళీ అప్డేట్ లేబుల్స్ అని కొట్టండి, సెలెక్ట్ చేసేస్తే సరే. ఎగ్జాంపుల్ ఈ సైజ్ వచ్చింది చూద్దాం. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒక దానిలో అన్ని లేబుల్స్ ఉంటాయి, ఒక దానిలో మనం మనకు కావాల్సిన ఫీల్డ్స్ ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ నేము, లాస్ట్ నేము, సిటీ. ఓకేనా? ఇది ప్రివ్యూ కనబడుతుంది కాబట్టి అలా కనిపిస్తుంది. అప్డేట్ లేబుల్స్ అన్ని టిక్ చేయండి, అన్నిటికీ వచ్చేస్తే. దీన్ని ప్రింట్ కూడా చూద్దాం ప్రివ్యూ ఎలా ఉంటుంది అనేది. ఒక డాక్యుమెంట్లో ఈ విధంగా వస్తుంది అన్నమాట. దీనికి మీరు డిజైన్లు రకరకాలుగా కూడా చేసుకోవచ్చు. దీన్ని ఎగ్జాంపుల్ కూడా చేసి చూపిద్దానండి. ఇది కూడా మీరు రిసెప్షనిస్ట్ని కూడా మీరు కావాల్సిన ఉంచుకునే వద్దన్నది తీసేసుకోవచ్చు కూడా. నేను డిలీట్ చేస్తున్నాను, పూర్తిగా డిలీట్ చేస్తున్నాను. మళ్ళీ ఫ్రెష్ ఒకటి తీసుకుంటున్నాను. సరే కొంచెం సైజ్ చిన్నవి తీసుకుందాం. 4x లేదా డిఫాల్ట్ డాక్యుమెంట్ అంతా మైక్రోసాఫ్ట్ వాడుతుంది. నేను పేజ్ సైజ్ తీసుకున్నాను A4 పోర్ట్రేట్. అంటే ఇది ఫుల్ సైజ్ లేబుల్ వచ్చేస్తుంది. ఇది చూద్దాం. ఒక పేపర్కి సుమారుగా 4 వస్తున్నట్లు ఉన్నాయి. ఓకే, దీనిలో మనం ఇన్సర్ట్ చేద్దాం. మళ్ళీ ఫ్రెష్గా క్లోజ్ చేస్తే కదా, మళ్ళీ ఫ్రెష్గా తీసుకోవాలి లిస్ట్. డెస్క్టాప్ మీద డాక్యుమెంట్లో ఇది కాంటాక్ట్స్. అంటే మీ సిచ్యువేషన్లో మీరు దాని ప్రైస్ లిస్ట్ అనుకోండి, లేబుల్ ఏముంటుంది, దాన్ని ఏదన్నా కోడ్ ఉంటుంది అనుకుందాం, ఎంట్ ఉంటుంది, నెక్స్ట్ దాని రేట్ ఉంటుంది అనుకుందాం, నెక్స్ట్ దానిలో ఎక్స్పైర్ రేట్ ఉంటుంది అనుకుందాం. ఈ 4 ఫీల్డ్స్ ఉంటాయి అనుకుందాం. లేదంటే ప్రొడక్ట్ డీటెయిల్స్ కూడా ఏమైనా ఉంటాయి అనుకుందాం. నేను ఇది అడ్రస్ కార్డ్తో చేస్తున్నాను, మీరు మీదంతా చూసుకోండి. ఇప్పుడు అప్డేట్ అన్న అన్నిటికి ఇది ఒక పేజ్లో 4 చొప్పున ప్రింట్ అవుతాయి అన్నమాట. ఫినిష్ చేద్దాము. ఇలా వస్తాయి. ఇది ఒక పేజ్ కదా, ఒక పేజ్ అనుకుంటే ఇది ఒక లేబుల్, ఇది ఒక లేబుల్, ఇది ఒక లేబుల్, ఇది ఒక లేబుల్, అట్లా మొత్తం 2 పేజీలు వచ్చేసినాయి నాకు అన్నీ కూడా. ఇది అమౌంట్ అనుకుందాము, అది ఐటమ్ కోడ్, ఐటమ్ రేటు, ఎక్స్పైర్ డేటు, నెక్స్ట్ ఇది దాని డిస్క్రిప్షన్ అనుకుందాం. ఓకేనా? ఇక లేబుల్స్ ప్రింట్ చేయాలంటే ఇలాగ మీకు కావాల్సిన సైజులు సెట్ చేసుకుని మీకు కావాల్సిన విధంగా ప్రింట్ తీసుకోవచ్చు దీంతో. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.